తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఏదైతే బీసీ కులాల వాళ్ళు మొత్తం అంచవేయబడింది. ఎందుకంటే వ్యవసాయం చేసిన కేసీఆర్ ఇలా ఓట్లు ఎట్లా అడుగుతారు, ఈ ఎమ్మెల్యే ఎట్లా అడుగుతాడు, మీరు ఒక పరి గుర్తుంచుకోదామా. మళ్ళా వేరే రోజు నేను ఎప్పుడన్నా చెప్తాడు, తాగినప్పుడు ఒక మాట్లాడతాడు, తాగినప్పుడు ఒక మాట మాట్లాడతాడు. మనకు అటువంటి ముఖ్యమంత్రి దొరికింది కాబట్టి మీకు గ్యాస్ సిలిండర్ అన్ని బందే. లాస్ట్ కు కేసీఆర్ దుకాణం కూడా ఈసారి బందే. ఇంత మంచి స్వాగతం చెప్పిన నా నల్లవెల్లి అక్కడకు అన్నదమ్ములకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడ ఎన్నికలు వచ్చినాయి. ఈ గేమ్ని తొంపేసుకొని 5 రోజుల కింద నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ప్రచారం చేసిన ఏం చెప్పినా అక్కడప్పుడు ఊళ్ళో కూర్చు పిల్లగలు చెప్పినా ఏ 3 ఎకరాలకు దీన్ని ఇస్తా అంటుంది పైప్ లైన్. ఈ నల్లవెల్లి చూడాలి కన్నా నీళ్ళున్నాం, మనందరికి కూడా నీళ్ళు వస్తాయి. మనం టీఆర్ఎస్ పార్టీ చేసుకున్నాం కన్న పిల్లలకు దూరం ఉంటారు. భార్య కడుపు వస్తుందని ఊళ్ళో చెప్పుకోవాలో తెలియదక్క. 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి చుట్టము చూపుగా ఇంటికి చుట్టి పేరు మీద వచ్చి నెల రోజుల పోతుందక్క. ఏం పాపం చేసినామని వాళ్ళు ఆడ నీడ మనం బాధపడాలి. 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసి 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసారు. అల్లుడు వస్తే యాడు ఉంటాడని అన్నాడా, బిడ్డ వస్తే యాడు ఉంటాడు అన్నాడా, ఇంటి ముందర గొర్రె ఇంటెనుక బర్రె అంట అన్నాడా లేదా? ఊళ్ళకన్నా ఇల్లిచ్చిందా అక్క? అంటే నల్లవెల్లి బిడ్డలు లేరా, నల్లవెల్లికి అల్లులు రారా? బాధపడుతున్నాడు, తప్పు లేదు. ఒక తాత మనమడి కోసం బాధపడచ్చు, మరి అదే నా అన్న నా తమ్ముడు దుబాయ్లో నచ్చిపోతే నెల 2 నెలలు 3 నెలలు షవర్ లేకపోతే నా అక్కలు నా వాళ్ళు ఏ బాధపడుతున్నావు బాసిరెడ్డికి తెలుసా అమ్మా? నీ మనవాడికి ఇంజక్షన్ ఇస్తేనే బాధపడితే 2 నెలలు 3 నెలలు షవర్ రాకపోతే మేము ఎంత బాధపడతాం మనకు తెలియదాక. నేను ఇలా చెప్తున్నాక మిగతా పార్టీలు కొట్టేస్తే ఎమ్మెల్యేలు అవుతుండొచ్చు. ఎట్లా కూడా కూర్చొని పనిచేస్తాడో ఎమ్మెల్యే వస్తే ఆఫీసర్లు వస్తారు. పెన్షన్ రాని ఆ తల్లి బాధపడుతున్న కళ్ళు లేవు, కళ్ళు కనబడతలేవు, కాలు యువతలు ఆడతలే, పెన్షన్ రాలేదని బాధపడుతుంది. రసుంటోళ్ళకి పెన్షన్ ఇప్పిస్తా, రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైతే ఎక్కిందా కావాలకన్నా, మన బిడ్డలు పెద్దగా అయితే ఎక్కిందా? ఎక్కలే. నేను ఇలా చెప్తున్నాక నేను చెప్పేదల్లా ఒకటే, భారతీయ జనతా పార్టీ వస్తే నల్లవెల్లి రేపు ఆ ప్రభుత్వం రాదు, కాంగ్రెస్ రాదు, బీజేపీ వస్తుంది, అటు దళితులని బాగు చేస్తాం, ఇటు మా దళిత బిడ్డల్ని బాగు చేస్తామని చెప్తూ, అలాగే రెడ్డిల విషయంలో కానీ పోడు భూముల విషయంలో చెప్తున్నారు. మనం 100 ఏళ్ల నుంచి బతికితే మనకేం లేదక్క. మనకు మనం చేసుకున్న భూమి గుట్టకేదన భూమి ఉంటే భూమి పట్టా ఇవ్వమంటే ఇస్తలేరు. కానీ అదే బాజిరెడ్డికి ఎమ్మెల్యే ఎలక్షన్లో బాజిరెడ్డి నేను అఫిడేవిట్ వేసిండు. 10 ఏళ్ల కింద నేను కూడా పక్కన ఉన్నప్పుడు అఫిడేవిట్ వేసిండు. ఏమేసిండు? కేసీఆర్ బిడ్డకు కేసీఆర్ కొడుకు బాగుపడాలంటే కారు గుర్తు తీసుకోర్రి, మీ పిల్లలు బాగుపడాలనుకుంటే కమలం పువ్వు కేయ్యురక్క. ఇక కాంగ్రెస్ వాడి గురించి ఒక్క మాట చెప్పాలక్క, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కులం పేరు మీద రెచ్చగొడుతున్నారు, మతం పేరు మీద రెచ్చగొడుతున్నారు. నేను మాట్లాడాలనుకున్నా ఇక ఆవేశం, నీ ఎమ్మెల్యేకు 70 ఏళ్ళు వచ్చినాయి, చాతకైతే లేదు నీ బాజిరెడ్డికి, నీ భూపతిరెడ్డికి చాతకైతే లేదు ఇద్దరికి. నేను మీకన్నా గట్టికుండా, మీకన్నా తొట్టుకుండా, మీకన్నా ఎక్క కొట్టగలుగుతా, మీకన్నా ఎక్క కొట్టాడగలుగుతా నా కార్యకర్తల కోసం. ఇవాళ చెప్తున్నా నేను కొట్లాడేది నేను వాళ్ళ కోసం కొట్లాడతలేనక్క. నా కార్యకర్తలు ఈ చిన్నుకి ఏముంటుంది అక్క, ఈ దాసుకి ఏముంటది, ఇంకా మనోహరికి ఏముంటది, వీళ్ళు ఎవరికైనా దోసుకునేటోళ్ళు అక్క. ఇలా కార్లు ఉన్నాయా అక్క? బీజేపీలో ఓలా కార్లు ఉన్నాయక్క, గరీబ్ వాళ్ళు ఉంటారు. ఇలా మీ ఇంట్లో పిల్లల్ని అడుగురి, 18 ఏళ్ల పిల్లల్ని అడుగురి, ఓళ్ళకి ఓటేస్తామంటే బీజేపీకి ఓటేస్తామంటారు. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం బతుకుతారు.